मौनव्याख्या प्रकटित परब्रह्म तत्त्वं युवानं वर्षिष्ठन्ते वशदुशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलित चिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं नमैदं श्रीदक्षिणामूर्तये। प्रश्न ఏంటంటే మాకు హైడ్రోసిల్ ఉందండి, దానికి ఏదైనా మీ దగ్గర మూలికా వైద్యం చిట్కా వైద్యం ఉందా అనేది ప్రశ్న. ఉందండి, అయితే బాగా విపరీతంగా వయసు ఎక్కువ ఉండి విపరీతంగా లావైపోయి సర్జరీ చేసే దశకు వచ్చేసింది, బాగా నీరు బాగా దిగిపోయింది, చాలా పెద్దగా తయారైపోయింది, విపరీతంగా తయారైనప్పుడు ఈ చిట్కా వైద్యాలు పెద్దగా పనిచేయవద్దు, ఆపరేషన్తోనే అద్భుతమైనటువంటి పరిష్కారం కానీ అనాదులు కూడా సుశ్రుతరాదులు ఆయుర్వేద పితామహులు అనబడేటువంటి వారు కూడా చాలా పొదునేని వెదురుతో తయారు చేయబడినటువంటి గొప్ప గొప్ప ఆయుధాలలాగా మొత్తు కూడా అవసరం లేకుండా కొన్ని నాడులను ముడివేసి కొన్ని రకాల మర్మ చికిత్స ద్వారా కూడా ఆ భాగంలో స్పర్శ లేకుండా చేసి నొప్పి లేకుండా చేసి తీవ్రమైనటువంటి విధానాలు కొన్ని భాగాలను తొలగించవలసి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు తొలగించటం కూడా మనం గ్రంథాల్లో చదివాము, పెద్దల ద్వారా విన్నాం కదా. అంచేత శస్త్రచికిత్సకు అవసరమైనంత తీవ్రంగా ముదిరిన దాన్ని హైడ్రోసిల్ని వరిబీజానికి చిట్కా వైద్యం చెప్పటం సాధ్యపడదు, వద్దు కానీ చెప్పలేదు కానీ తప్పకుండా చిన్ని దశలో అంటే మొదటి దశలో ఉన్నటువంటి వరిబీజానికి సింపుల్ చిట్కా ఏంటంటే స్వచ్ఛమైన స్వదేశీ ఆవు యొక్క పాలు ఒక గ్లాసుడు పాలలో ఒక తులం తక్కువ కాకుండా స్వచ్ఛమైనటువంటి వంటామృతం గృహంలో తయారు చేయబడి లేదంటే కట్టిగానుగులో తయారు చేయబడినదైనా కనీసం ఆముదాన్ని ఒక తులం, వీలైతే వంటాముదాన్ని తయారు చేసి ఏది ఒక కుండలో దంచినటువంటి ఆముదాల్ని నీళ్ళల్లో ఉడికించి ఆ పైన వచ్చే తెట్టను ఒక గిన్నెలో తీసి మళ్ళీ దాంట్లో నీటి శాతం అంతా పోయే వరకు మళ్ళీ మరిగించేటువంటి విధానంతో తయారు చేయబడినటువంటి స్వచ్ఛమైనటువంటి ఈ చిట్టి ఆముదాలు స్వదేశీ ఆముదాలు హైబ్రిడ్ గానటువంటి ఈ ఆముదాలు తెల్ల ఆముదాలతో తయారు చేయబడినటువంటి కాండం ఆకు తెల్లగా ఉన్నటువంటి ఇది మన వాణిజ్య ఉత్పత్తులుగా పొలాల్లో పండించేది కాకుండా కొద్ది కొద్ది భూభాగాల్లో నాటు ఆముదాలతో ఆముదపు తోటల్లో నుంచి ఆముదాలు వచ్చినటువంటి వాటిని గృహంలో తయారు చేయబడి కట్టిగానుగుల్లో తయారు చేయబడినటువంటి ఆముదాన్ని ఒక తులాన్ని స్వచ్ఛమైన ఆవు పాలలో వేసి రోజు తీసుకున్నట్లయితే కొంతకాలం దానివల్ల కొంచెం మోషన్స్ 1, 2, 3 అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం చిన్న సైడ్ ఎఫెక్ట్ లాగా, అది మంచికే కానీ చెడుకు కాదు, వరి బీజం తగ్గే అవకాశం. తరువాత రెండవది పైపూతగా కానుగ ఆకుల యొక్క దంచినటువంటి పేస్టు దాంట్లోనే కొద్దిగా తెల్ల జిల్లేడు ఆకులు లేదా మామూలు జిల్లేడు ఆకులు కానుగ ఆకులు రెండూ కలిపి చక్కగా దంచినటువంటి పేస్ట్ని పల్చగా ఆ హైడ్రోసిల్ మీద అప్లై చేయటం వల్ల కూడా కొంచెం త్వరగా కాకపోయినా కొంతకాలం ఉపయోగించిన తర్వాత ఒరిబీజం పూర్తిగా తగ్గటం, ఆ వాపు తగ్గటం, నొప్పి తగ్గటం చూచామండి. తర్వాత మూడోది ఏంటంటే ఆవాల నూనె. ఉత్తర భారతంలో నార్త్ ఇండియాలో వంటగా ఆవాల నూనె పచ్చళ్ళు అన్నిట్లో నిలవ పచ్చళ్ళలో కూడా ఆవాల నూనె వేస్తారు. ఆఖరికి ఈ వీధిలో తయారు చేసేటువంటి మిరపకాయ బజ్జీలు తయారు చేయటం, తర్వాత జిలేబీ తయారు చేయటం ఇట్లాంటి వాటిలో కూడా ఆవాల నూనెతోనే వాటిని ఫ్రై చేసి ఉడికిస్తారన్నమాట. అలా ఆవాల నూనెతోనే ఒక 40 రోజులు ఆహారాలన్నీ కూడా తయారు చేసుకుని తినటం, ఆ ఆవాల నూనెని మనం నువ్వు పప్పు నూనె ఎలా పోసుకుంటామో ఆ నెయ్యి ఎలా పోసుకుంటామో అన్నంలో అలా పోసుకుని తినటం అనబడేది జరిగితే కూడా చాలా వరకు ప్రథమ దశలో ఉన్నటువంటి వరి బీజం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. తరువాత మరొక పైపోత ముందు ఏంటంటే ఆవాలు, మన పోపులు వేసే ఆవాలని లేదా తెల్ల ఆవాలని అయినా పర్వాలేదు, ఆవాలని వసని వసకొమ్ములు అరగదీసి ఆవాలని మెత్తగా దంచి రెండింటిని కలిపి పేస్ట్గా తయారు చేసి కొంచెం చిటచిట మంట వచ్చే అవకాశం ఉంటుంది ఆవాలు రాయటం వల్ల, కొంచెం అది సైడ్ ఎఫెక్ట్గా భావించి దాన్ని అనుభవిస్తూ అది కొంచెం దాన్ని ఇబ్బందిని భరిస్తూ పల్చగా గనక వస కొమ్ములు ఆవాలు మెత్తగా నూరినటువంటి పేస్ట్ని పల్చగా
పైపూతగా రాయటం వల్ల కొంచెం పసుపు వీలైతే పచ్చ పసుపు కొమ్మును కూడా దాంతో కలిపి దంచి రాసినట్లయితే 90% ఒకే రోజులో వాపు తగ్గడానికి ఆస్కారం చిన్న సైజులో ఉంటే మటుకు అప్పుడే స్టార్ట్ అయితే మటుకు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది పై చర్మానికి మటుకు కొంచెం చిట్టచిటగా కొంచెం మంటగా ఉండే అవకాశం ఉంటుంది అలా ఒక రోజుకు ఒకసారి అప్లై చేసి రాత్రి పొడ పడుకునేటట్టయితే ఒక 10-11 రోజుల్లోనే దాని తీవ్రత తగ్గి మెల్లగా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఓం శక్తి ఓం శక్తి ఓం అందరికీ నమస్కారం మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంతే కాకుండా కామెంట్స్ రూపంలో మాలో ఏదైనా లోపాలు ఉంటే తప్పొప్పులు ఉంటే సర్దిద్దే నిమిత్తంగా సద్విమర్శ చేయమని ప్రార్థన ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే వాటిని అడగమని కూడా ప్రార్థన।